గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ శుభాకాంక్షలు. అలాగే చాలామంది విద్యార్థులు నేను చెప్పిన దారిలో నడుస్తున్నారు. కెరీర్ గైడెన్స్ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్లో నేను ఒక 10 పాయింట్లు చెప్తాను శ్రద్ధగా నా విద్యార్థులంతా కూడా. విద్యార్థులు ఒక కాంపిటేటివ్ 2 కాంపిటేటివ్ 3 కాంపిటేటివ్లో రాలేదని నిరుత్సాహాన్ని ఎక్కువగా పడుతున్నారు ఫ్రెండ్స్. నిరుత్సాహం అలాగ అసలు నిస్సత్వం అన్నది దగ్గరికి రానివద్దు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చదువులు చదివాం మనం, ఏంటి ఏ పోస్టు రాలేదు అన్న జాబ్లు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసిన వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు కాదు, రాలేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క నిపుణత ఒక్కొక్కటి ఇది ఉంటుంది. అది మనం మెదడికి పొదును పెట్టాలి. మెదడికి పొదును పెట్టి మనం ఏ రంగంలో రాణిస్తామో మనం ముందు ఎంచుకోవాలి. ఉదాహరణకి బాటనీ జువాలజీ మీద మక్కువ ఉంటే మ్యాథ్స్ తీసుకోకూడదు, చాలా తప్పు ఫ్రెండ్స్. బాటనీ జువాలజీకి వెళ్ళిపోవాలి. హిస్టరీ సివిక్స్ మీద చాలా సబ్జెక్టు మీద నిపుణత ఉంటుంది కొంతమందికి. హిస్టరీ సివిక్స్ తెలిసి బలవంతంగా కామర్స్ మీదకి, బయలాజికల్ సైన్స్ మీదకి వస్తున్నారు. మీ అభిరుచి తగ్గట్టు మీరు విషయాన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. కాబట్టి కెరీర్ గైడెన్స్లో నేను ముఖ్యంగా చెప్పేది, 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎక్కువ హార్డ్ వర్క్, మనం ఎక్కువ సబ్జెక్టు మీద విషయాన్ని ఇప్పుడంతా ఎక్కువగా ఉండాలి. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ మనకి చాలా ముఖ్యం. కష్టఫలీ, కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా మనం ఏది సంపాదించలేము. కష్టంతో దాని ఫలితం ముడిపడి ఉంటుంది. కాబట్టి కష్టాన్ని మీరు బాగా శ్రద్ధగా చదవండి. దృష్టి బాగా చదువు మీద నిలబడండి. దృష్టి పెడతలో పెట్టకూడదు. సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఒక చిరిగిన చొక్కానైనా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో. మన మదర్ తెరీసా గారు చెప్పిన మంచి సూక్తి, ఈ సూక్తిని పాటిస్తే ప్రతి విద్యార్థిని కూడా భవిష్యత్తులో బాగా రాణిస్తారని. ఎడ్యుకేషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వమని చాలామంది ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నేను పెడుతున్నాను వీడియోస్కి స్పందన చాలా వేలల్లో యూస్ వస్తున్నాయి. నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నది, నేను పబ్లిసిటీ గురించి, నేను అందరికీ క్లిక్ అవ్వడం గురించి కాదు ఫ్రెండ్స్. మీరందరూ భవిష్యత్తుగా మంచి మార్గం ఎంచుకుని మీరు చక్కని దారిలో నడవాలని మీ మాస్టారుగా నేను కోరుకుంటున్నాను. నా పేరు శ్రీ వెలమర్తి త్రిమూర్తిరాజు, గవర్నమెంట్ టీచర్, ఎంపీపీ యూపీ స్కూల్, సుభద్రంపేట, రంగంపేట మండలం. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.